బడుగు బలహీన వర్గాల ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వృద్ధ వితంతు వికలాంగ పెన్షన్లను 5 రెట్లు పెంచి ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందని ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి గణబాబు పేర్కొన్నారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలో ఉన్న 5 వార్డుల్లో జరిగిన జన్మభూమి సభల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులకు కొత్తగా మంజూరైన పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 5 వార్డుల్లో మొత్తం సుమారు 1000 మంది అర్హులకు నూతనంగా మంజూరైన పెన్షన్లను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మజ్జి సోమేష్, పిల్ల అచ్చారావు, తోట గణేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఇంతమందికి ఈ రోజు అయితే ఈ తేదీలో వచ్చింది. కానీ వచ్చేదానికి 1-2-3 తారీఖుల్లోనే మీ ప్రాంతంలోనే ఎవరు రాకర్లేదు. జాతర కాలనీవాళ్ళు కానీ కట్టడం అక్కడ ఉండే వాళ్ళకి అక్కడే వస్తాయి. ఏకేసీ కాలనీలు ఏకేసీ కాలనీలో ఈ వార్డుకి సంబంధించి పెన్షన్లు మీరు తీసుకోగలుగుతారు. వితంతులకి 1000 రూపాయలు, వృద్ధులకి 1000 రూపాయలు, వికలాంగులకి 80% పైకి వాళ్ళకి 1500, ఇంకా తక్కువ ఉంటే 1000 రూపాయలు వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్డులో అయితే అదనంగా ఇప్పుడు ఎన్ని 70-67 కొత్త పెన్షన్లు వచ్చాయి. ఇంతకుముందు ఎంత ఇచ్చాడు? 891 మనం ఇచ్చేవాళ్ళం. ఈరోజు మళ్ళీ అదనంగా 60 పెన్షన్లు మంజూరయ్యింది. ఎందుకంటే ఎంత మంచి అర్హులు ఉంటే, ఎంతమంది పేదవాళ్ళు అర్హులు ఉంటే వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఒకవైపు రోడ్డు బడ్జెట్ ఉన్నా, అప్పుతో రాష్ట్రం ఉన్నా, అనాలోచితంగా ఈ రాష్ట్ర విభజన చేసినప్పుడు ఎన్ని ఇబ్బంది పెట్టి పెట్టినా ఈ ప్రభుత్వం మాత్రం పేదవాడి గురించి. ఒకవైపు చంద్రన్న దేవాలయాన్ని రేషన్ ఇచ్చే విధానంలో కూడా కేజీ పెంచి అందులో కూడా మీ రేషన్ ఇంకొక తీసుకెళ్ళలేదని లేకుండా పెన్షన్ కూడా ఇంకోటి తీసుకెళ్లే పరిస్థితి ఎంతమంది అన్నీ ఉండేవి. రేషన్ దోపిడీ, పెన్షన్ దోపిడీ ఎట్లా ఉండేవి? ఇప్పుడు అలాంటివి